యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపైన పలు దుకాణాలు హోటల్లో తనిఖీలు నిర్వహించారు తూనిగల కొలతల శాఖ అధికారులు. కొండపైన దుకాణాలలో వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్ ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు తూనికల కొలతల శాఖ అధికారులు. దుకాణాలలో తనిఖీలు నిర్వహించిన తూనికల కొలతల శాఖ అధికారులు ఒక హోటల్ 3 దుకాణాలలో అధిక ధరలకు వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక హోటల్ 3 దుకాణాలపై కేసు నమోదు చేశారు తూనికల కొలతల అధికారులు. అలాగే కేసు నమోదు చేసిన అధికారులు మరోసారి ఈ దుకాణాల వారు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఆలయ ఈవో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. అదే రెండు పనులు చేస్తారు. ఈరోజు వినియోగదారుల ఫిర్యాదుల మేరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వద్ద ఉన్న కూల్డ్రింక్ షాప్ లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు 25 నుండి 15 రూపాయలు ఎక్కువ ఛార్జ్ చేస్తుందని ఎంఆర్పి మీద, సాఫ్ట్ డ్రింక్స్ మీద, కూల్ డ్రింక్స్ మీద. సో ఈరోజు 4 కేసులు రాయడం జరిగింది. ఇందులో భాగంగా మేము సిఐ నరసింహ గారిని కూడా వారి హెల్ప్ తీసుకోవడం కూడా జరిగింది. ఏఎస్ఐ జాఫర్ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరించింది. అండ్ మరోవర్ ఈ కేసెస్ ఇవి ఇదే విధంగా రిపీట్ అవుతుంది కాబట్టి ఏఓ గారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు కూడా స్పందించారు. షాపులు కూడా సీజ్ చేసే షాపులు సీజ్ చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా కళకళలాడాల్సిన ఎన్టీఆర్ కార్డ్ అలంకరణ లేక బోసిపోగా దీన్ని చూసిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తీవ్ర అసహనానికి వ్యక్తం చేశారు. ఘాట్పై పుష్పాలంకరణను వెంటనే ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసిన ఎన్టీఆర్ తన సోదరుడితో కలిసి అక్కడే కూర్చున్నారు. సమాధి అలంకరణ పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. ఆపై తాతయ్యను అందరూ వదిలేశారని, ఇకపై తాతయ్య జయంతి వర్ధంతి వేడుకలను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి వెళ్లిపోయారు. కెమెరాది ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి తన భర్తకు నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి ఘాట్ వద్ద ఏర్పాట్లపై మండిపడ్డారు. ఎంతో పవిత్రంగా చూడాల్సిన ప్రదేశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా గాలికి వదిలేశారని, కనీస అలంకరణ కూడా లేకపోయిందని కంటతడి పెట్టారు. ఎన్టీఆర్ జయంతిని సూచిస్తూ ఒక బ్యానర్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు చేసిన అన్యాయాలు, కుట్రలకు తగిన శాస్త జరిగిందని, ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పారని మండిపడ్డారు. తాను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదని, చంద్రబాబు అనే పేరున్న వ్యక్తికి మాత్రమే వ్యతిరేకమని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఇక్కడ మనకు చేయడం
ఎన్టీ రామారావు వంటి మహోన్నతి వ్యక్తికి తాను కుమార్తెగా జన్మించడం తన అదృష్టమని దగ్గుపాటి పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి రామకృష్ణ సుహాసినిలతో కలిసి నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్కు వచ్చిన పురంధరేశ్వరి ఎన్టీఆర్ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పు తెచ్చిన వ్యక్తి ఆయనేనని అన్నారు. తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడు. ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా ప్రపంచాన్ని సృష్టించినటువంటి మహనీయుడు. చలనచిత్ర రంగంలో రారాజులాగా ఏలినటువంటి కళామ తల్లి ముద్దుబిడ్డ. అదేవిధంగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి ప్రజలకి రాజకీయ చైతన్యం అంటే ఏంటో చవి చూపిస్తూ అనేక సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు రాష్ట్రానికి, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సందర్భంలో తెలుగు వారికి చాలా మేలు చేసినటువంటి, ఘనత కలిగినటువంటి నందమూరి తారక రామారావు గారు. వారి బిడ్డగా పుట్టడం అనేది నేను జన్మజన్మలు సుకృతంగా భావిస్తూ వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా నేను వేసే ప్రతి అడుగులో ఉన్నది అని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి సందర్భంలో ఇదే విధంగా వారు మా కుటుంబాన్ని, అదేవిధంగా యావత్ తెలుగు ప్రజల్ని కూడా వారి చల్లని చూపుతో మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను అభ్యర్థిస్తాను. ఈ పరిస్థితుల్లో పార్టీ మాత్రం, అంటే ఆయన స్థాపించినటువంటి పార్టీ ఈరోజు ఇవాళ ఆయన పుట్టినరోజు నాడు రాజకీయాలు మాట్లాడటం అనేది సమంజసం కాదు. తెలంగాణ రాష్ట్రంలో యువత క్రీడల పట్ల ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా క్రీడా శాఖ ప్రణాళికలను రూపొందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ క్రీడాకారులను గుర్తించి వారికి క్రీడల పట్ల తగిన ప్రోత్సాహాన్ని అందించాలన్నారు ఆయన. సచివాలయంలో సాంస్కృతిక, క్రీడా మరియు సాహిత్య అకాడమీలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్రీడా మైదానాల స్థితిగతులు, మౌలిక సదుపాయాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే విధంగా క్రీడాకారులను తయారు చేయాలని మంత్రి కోరారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో ఉన్న పాత క్రీడా మైదానాల స్థితిగతులపై వేదికను సమర్పించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్పోర్ట్ టూరిజం కమిషనర్ దినకర్ బాబు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి, టూరిజం ఎండి మనోహర్లు పాల్గొన్నారు. మనం సంతకం పెట్టేది మన బాధ్యత అని కాదు. ఈ డిపార్ట్మెంట్ లో ఏదన్నా కూడా కంపల్సరీ తెలిసి చేయండి. నాకు ఈ మూడు స్టేడియం ని మీరు మొత్తం తయారు చేయండి. ఫస్ట్ ఎల్వీ తమను చెప్పింది అది చేస్తుంది. తయారు చేయండి. ఒకటి ఉంటే కొంచెం అది ఆల్రెడీ వారెంటీ ఒకటి త్రీ వీలర్ కూడా తయారు చేయండి. ఇంత అనుభవం ఉంది, చాలా పరిచయం ఉంటుంది. ఒకటి ఇంత పేపర్ మీద జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరావాయి గ్రామానికి చెందిన పింజారి మహమ్మద్ హుసేన్ ఉపాధి హామీ పనికి హాజరయ్యాడు. ఉపాధి పనులు చేస్తుండగా ఆయనకు వడదెబ్బకు గురయ్యాడు. దీనిని గమనించిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు ఖాజా మొయినుద్దీన్ వెంటనే వడదెబ్బకు గురైన పింజారి మహమ్మద్ హుసేన్ ఆటోలో మానవపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అతడిని వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ప్రభుత్వం మృతుని కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా పలువురు కోరుతున్నారు. ఎంత
టీటీడీ పాలక మండలి సమావేశం అన్నమయ్య భవన్లో ప్రారంభమైన కొద్దిసేపటికే రసాభాసగా మారింది. సమావేశం అదుపు తప్పిన వేళ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. బోర్డు సభ్యుడు తెల్లాబాబు తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో బోర్డు సభ్యులంతా తప్పుకోవడం నైతికతని ఆయన చేసిన వ్యాఖ్యలు సమావేశంలో వేడిని రగిల్చాయి. టీటీడీ ఉద్యోగులు బోర్డుకు ఎంతమాత్రమూ సహకరించలేదని, కొందరు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. మరోవైపు టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు టీటీడీ నేత పుట్ట సుధాకర్ యాదవ్ ససేమిరా అంటున్నారు. తాను రాజీనామా చేయబోనని, దమ్ముంటే బోర్డును ప్రభుత్వం రద్దు చేసుకోవచ్చని అన్నారు. ఈ ఉదయం టీటీడీ బోర్డు సమావేశం కావాలని ముందే నిర్ణయించామని, కానీ అధికారులు హాజరు కాలేదని విమర్శించిన ఆయన, ఎవరు రాజీనామా చేసినా తాను మాత్రం చేయనని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8వ తేదీన నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషితో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. చేప ప్రసాదం పంపిణీకి వచ్చే ఆస్మా రోగులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. పోలీస్ వాళ్ళతో చాలా కోఆపరేషన్ ఉండే మాకు, ఏది ఇబ్బంది లేకుండే. ఇంకా మళ్ళీ తర్వాత ఇప్పుడు బ్యారికేడ్స్ ఏవైతే ఉంటుంది దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసేటువంటి, ఎందుకంటే పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ మధ్య వరకే చేపలు వేసే వరకే బ్యారికేడ్ చేసి ఓపెన్ చేస్తాం. రెండవది ఏంటంటే నేను ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ వరకు చేస్తాను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆర్ఎండ్బి ది బెస్ట్ గతంలో కంటే చాలా ప్రమాణం చేసి లాస్ట్ టైం చూశాను. మీరు అక్కడ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇవాళ తొలిసారిగా బయటకు వచ్చారు. 23వ తేదీ నుంచి ఆయన ఉండవల్లిలోని తన ఇంటిని దాటి బయటకు రాలేదు. ఇంట్లోనే ఉండి తన వద్దకు వస్తున్న వారిని కలుస్తున్నారు. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజాసేవలో తనకు స్ఫూర్తినిచ్చిన మార్గదర్శకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడుస్తున్నానని, ఆయన ఆశయాల సాధనకు పునరంకితమవుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన కుటుంబ పెద్ద, మనందరికీ స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ రామారావు గారి యొక్క 97వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఒక యుగ పురుషుడు చిరకాలం చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి, మన కుటుంబ పెద్ద, మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 97వ జయంతిని కూడా మనం ఘనంగా జరుపుకుంటూ ఎన్ని కష్టాలున్నా మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఆయన్ను చూసి మన కష్టాలు మరిచిపోయి మళ్ళా ఆయన నుంచి ఒక స్ఫూర్తి తీసుకుని మనం ముందుకు పోవడానికి సిద్ధమవుతున్నాం. లోకేష్ బాబు గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి మూలంగానే లాగానే, చంద్రబాబు నాయుడు గారి లాగానే ఏరు దాటాక తెప్ప తగిలేసే అలవాటు కూడా ఉన్నట్లు కనబడతా ఉంది. 2014లో విజయం సాధిస్తేనేమో అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్సు, ఆయన దూరదృష్టి, లేకపోతే రకరకాల వగైరా వగైరా. ఈరోజు ఓడిపోతే 90% కార్యకర్తలది,
నాయకుల్ది బాధ్యత అని చెప్పి స్థాయికి దిగజారాడంటే ఎటువంటి మనుషులో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాం. తిరిగి పందాలి వీళ్ళు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోండి, విజయం వచ్చినా ఓటమి వచ్చినా నాదే బాధ్యత అని చెప్పేసి వెళ్ళిన నాయకుడు ఎక్కడ? ఈరోజు ఓటమి నుంచి పారిపోయి ఆ ఓటమిని కార్యకర్తల మీద నాయకుల మీద వేసే ప్రయత్నం చేస్తున్న లోకేష్ చంద్రబాబు నాయుడు ఎక్కడ? ఒక్కసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాం. కార్యకర్తల మీద దాడులు చేస్తే ఊరుకోమంటున్నారు, మేము అటువంటి మనస్తత్వం కాదు. మేము మీలాగా జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్ ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా లేదు లోన్ ఇవ్వాలన్నా కూడా మా చుట్టూతా తిప్పించుకుని వాళ్ళని మాకు బానిసలుగా చేసుకునే నీచ మనస్తత్వం మాకు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. మేము దాడులు చేయం, కానీ మీరు నిర్మాణాత్మకంగా కాకుండా కుట్రపూర్తి రాజకీయాలు కనుక చేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే తగు రీతిలో శాస్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తామని నేను మరి ఓడిపోయిన దగ్గరే మళ్ళీ నిలబడి గెలిచే సత్తా ఉందని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఉత్తర కుమార ప్రగల్భాలు. ఆయన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఏదో ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు చేసామన్నారు, ఏదో సింగపూర్ కంపెనీలు వచ్చినాయి అన్నారు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసామన్నారు. ఎక్కడైతే అభివృద్ధి చేశారో అక్కడే ప్రజలు బుద్ధి చెప్పారు. దీని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది లోకేష్ బాబు గారికి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను, నేనే అభివృద్ధి చేశానంటే ఒక్క అసెంబ్లీ స్థానం కానీ ఒక కార్పొరేటర్ స్థానం కానీ ఇవ్వకోకుండా ఏ విధంగా ఎక్కడ ప్రజలు బుద్ధి చెప్పారో, నేను అద్భుతమైన రాజధాని అభివృద్ధి చేస్తున్నాను, అభివృద్ధి కావాలంటే నేనే గెలవాలని చెప్పిన దానికి తగు రీతిలో మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా తెలియజేశారని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ఇప్పటికైనా సరే తెలుగుదేశం కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఆలోచించేస్తే కార్యకర్తల మీదకో నాయకుల మీదకో ఓటమి బాధ్యతని తోసేయటానికి ప్రయత్నం చేయకుండా ఈ 9 సంవత్సరాల్లో మీరు చేసిన అవినీతి, ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిలో కూడా నా వాటా ఎంత, నా కుటుంబ వాటా ఎంత అని ఆలోచన చేశారు కాబట్టి మీరు ఏది చేసినా కూడా నేను పెన్షన్ ఇస్తున్నాను, నేను రోడ్డు వేస్తున్నాను, నా రోడ్డు మీద ఎట్లా నడుస్తారు, నా పెన్షన్ ఎట్లా తింటారు అని మీ అహంకారపూరిత ధోరణి ఏదైతే ఉందో దానికి చెంపదెబ్బలాగా ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. అది కార్యకర్తలు నాయకులు తప్పు ఒప్పో మీద ఆలోచించుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూశాను నిన్న, ఈరోజు మన ఎన్టీ రామారావు గారి జయంతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. యుగ పురుషుడని ఆయన్ని ఎన్టీఆర్ గారిని పొగడటానికే ఆ కార్యక్రమం పెట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆలోచించాల్సింది ఏమిటంటే యుగ పురుషుడు అని చెప్పేసి కొనియాడుతున్న ఈ మనిషి ఏ విధంగా ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించారో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. ఏ ఎండక గొడుగు అన్నట్లు గెలిస్తేనేమో నా గొప్ప, ఓడిపోతేనేమో కార్యకర్తలు నాయకులు, గెలిస్తేనేమో నా గొప్ప, ఓడిపోయినప్పుడేమో ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకోవటం. ఎంత దౌర్భాగ్యం అంటే హైదరాబాద్ నుంచి కొంతమంది మా మిత్రులు చెప్పారు సెక్రటరేట్కి వెళ్ళే దారిలో చూస్తూ, ఇంతకుముందు ఎన్టీ రామారావు గారి జయంతి రోజున బ్రహ్మాండంగా పూలతో అలంకరణ చేసి ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పించేవాళ్ళు. ఈరోజు పాపం ఒక పువ్వు పెడతానికి కానీ ఒక గుబ్బు పట్టుమని 10 మంది మనుషులు కూడా లేరని చెప్పేసి నా మిత్రులు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటే ఎంత బాధాకరమో, చంద్రబాబు నాయుడు నైజం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను. నేను రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తారని చెప్పేసి మనం చేస్తాను. నేను రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి మనం చేస్తాను. అవినీతికి అడ్డుకట్ట వేసి దివాలా తీపించిన, ఆర్థికంగా దివాలా తీపించిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గట్టెక్కించే బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు భుజస్కంధాల మీద పెట్టుకున్నారని చెప్పేసి మనం చేస్తాను. దానికి దిక్సూచిగానే మా
ప్రమాణ స్వీకార కార్యక్రమం చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఆర్భటాలకి పోలామేము. వందల కోట్ల రూపాయలు ఆ రోజు 5 సంవత్సరాల క్రితమే 40-50 కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమం చేశారు. కానీ మేము ఆ దిశలో పయనించదలుచుకోలే. పూర్తిగా ప్రభుత్వ పైసాతో సహా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పైసాని కూడా జాగ్రత్తగా వాడాలి. ప్రతి పైసా ప్రజలకి చేరాలి. ప్రతి పైసా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలనే సదుద్దేశంతో మేము నవ నిర్మాణ దీక్షలకు వెళ్ళే పనికిరాని దీక్షలు పెట్టి ట్రాఫిక్నంతా కూడా ప్రజలకి అసౌకర్యం కలిగించే ఆలోచన మేము చేయలే. ప్రజలకి అసౌకర్యం కలగకుండా, ప్రభుత్వానికి ఆర్థిక భారం పడకుండా, ప్రజలందరూ కూడా భాగస్వామ్యం పొందే విధంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు 12:30 ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేస్తారని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తూ ముగిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్ పాలనలో తనదైన మార్కు చూపించుకోవాలని సంస్కరణల కోసం కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగుల మనోభావాలు తెలుసుకునే దిశగా జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే 10:30 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని గంటలని స్పష్టం చేశారు. ఇది ఉద్యోగులకు శుభవార్తేనని చెప్పుకోవచ్చు. జగన్ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇకపై సచివాలయం పని విధానం మరింత సరళీకృతం కానుంది. ఉద్యోగులపై అదనపు భారం ఉన్నదని కాబోయే ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేశారు. సాయంత్రం 6 తర్వాత ఉద్యోగులపై పనిభారం ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఫైల్కి నిర్దిష్ట గడువులోగా క్లియర్ చేసేలా పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఫైల్స్పై అనవసరపు క్వెరీలు, జాప్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు అధికారులను జగన్ ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలలో కూడా సంస్కరణలు తీసుకొస్తానని జగన్ ఉన్నతాధికారులతో చెప్పినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న ఎమ్మెల్యేల్లో 94% మంది ఎమ్మెల్యేలు కోటేశ్వర్ లేనట. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను 163 మంది ఎమ్మెల్యేలు కోట్లలో ఆస్తులు కలిగినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకటించింది. వీరిలో వైసీపీ ఎమ్మెల్యేలే అధిక సంఖ్యలో ఉన్నారని వెల్లడించింది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151, టీడీపీ 23, జనసేన 1 స్థానం సీట్లు కైవసం చేసుకున్నాయి. అయితే సగటున ఒక్కో ఎమ్మెల్యే ఆస్తి 27.87 కోట్లు అని ఏడీఆర్ వివరించింది. మాజీ సీఎం చంద్రబాబు ఆస్తులు 668 కోట్లు కాగా వైఎస్ జగన్ ఆస్తులు 510 కోట్లు. వైఎస్ఆర్సీపీ నుంచి 140 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేల ఒక్కొక్కరి ఆస్తులు 1 కోటి రూపాయల పైగానే ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. 2014లో ఎన్నికై మళ్లీ ఇప్పుడు తిరిగి ఎన్నికైన 55 మంది ఎమ్మెల్యేలలో ఒక్కొక్కరి ఆస్తులు సగటున 18 కోట్ల రూపాయలు పెరిగాయని ఏడీఆర్ వెల్లడించింది. ఎన్టీఆర్ మహానాయకుడు అని పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి లోకేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదని చెప్పారు. కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదన్నారు. 2024లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురు వేస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన దగ్గరే మళ్లీ గెలవాలనేది తన సంకల్పమని, ఎమ్మెల్సీగా ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతానని చెప్పారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హిందూపురం ఎన్టీఆర్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేసినప్పటికీ ప్రజలు వైసీపీకి ఓటు వేయడం బాధ కలిగిస్తోందన్నారు. అయినా ఈ 5 ఏళ్లలో కార్యకర్తలకు అండగా ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని బాలయ్య చెప్పుకొచ్చారు. టీడీపీకి కార్యకర్తలే కొండంత బలమని, దేశంలో ఏ పార్టీకి లేని విధంగా టీడీపీకి కార్యకర్తలు ఉన్నారని ఆయన అన్నారు.
నందమూరి తారక రామారావు గారి అన్నగారి ఈరోజు 96వ జయంతి ఈరోజు తరిక 96 క్రితం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం మాట్లాడదాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవాలి. నాకు తెలిసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక శాతగిరిని అయితే శంఖపురుషుడు, ఆ తర్వాత తెలిసిందే ఒక ఎన్టీ రామారావు గారు. అంటే ఆనాడు ఎలాగైతే ఈ యొక్క విదేశీయుల దురాక్రమణ నుంచి మన దేశాన్ని కాపాడడానికి ఆనాడు ఎలాగైతే కంగనబద్ధుడయ్యాడో శాతగిరిని, అలాగే మరి తర్వాత దిక్కుతో నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్ళింది, మరి తిరిగి వచ్చింది ఎల్ఓఏ కోసం. తప్పకుండా దానికోసం నేను కృషి చేస్తానని ఒక మంచి పటిష్టమైన ఒక ప్రతిపక్షంగా అసెంబ్లీలో మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన మిగతా అన్నిటి గురించి అన్ని అవసరాల గురించి మేము పోరాడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అలాగే ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రాంతం రాష్ట్రం యొక్క అభివృద్ధికి కృషి చేస్తుందని నేను నమ్ముకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.